మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో గత ప్రభుత్వ పనితీరుపై ప్రస్తుత ప్రభుత్వం ఫోకస్ చేస్తున్న కొద్దీ ఒక్కొక్కటిగా అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయి. గొర్రెల స్కామ్, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ లాంటి అంశాలు విచారణ దశలో ఉంటే ప్రస్తుతం విద్యుత్ కొనుగోలు అంశం పెను దుమారం రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. ఇందుకోసం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను ఏర్పాటైంది. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన విద్యుత్ కాంట్రాక్టుల లోటును తీర్చాలని ఆదేశించారు. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్ లో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో కేసీఆర్ పాత్రను తెలియజేయాలని ఈ నోటీసుల్లో కమిషన్ కోరింది. అరవింద్ కుమార్ గారు ఒక లెటర్ నవంబర్ ఎండింగ్ ఆఫ్ 2016లో ఒక డీటెయిల్ లెటర్ రాసినారు. ఎవరికి? మన రెగ్యులేటరీ కమిషన్. ఇప్పుడు మనం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఛత్తీస్గఢ్తో చేసిన తర్వాత చాలా ఆర్థిక భారం బయటట్టుంది. అది అదే మనం ఓపెన్ మార్కెట్లో బిడ్డింగ్ ప్రాసెస్లో పోతే మనకు చాలా డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉన్నదని ఆ లెటర్ రాసినారు. అది దాని తర్వాత ఏం జరిగింది అని అంటే, ఇక ఆ తర్వాత నేను సెక్రటరీగా లేను, వేరే పోస్ట్కి వచ్చినాను. తర్వాత పరిణామాల కోసం మేమంతా ఫైల్స్ అన్ని చూస్తున్నాము, ఎవరెవరు ఏం చేసిందన్నది. ఈఆర్సి నుంచి కూడా మనకు ఆర్డర్ చూస్తే ఈ ఇంత డీటెయిల్ లెటర్ అంటే 30/11/2016 లెటర్ను పరిగణనలో తీసుకొని ఏం చేసింది లేదు. ఆ మధ్యన ఒక ఇంటరిమ్ ఆర్డర్ పాస్ చేసినాను. వాళ్ళు ఏమని అంటే, మీరు పీపీఏ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కింద ఓన్లీ ఛత్తీస్గఢ్ రెగ్యులేటరీ కమిషన్కి అధికారం ఇచ్చినారు. అది మామూలుగా అయితే రెండు రాష్ట్రాలు ఉన్నప్పుడు సెంట్రల్ కేంద్ర రెగ్యులేటరీ కమిషన్కు అధికారం ఇవ్వాలి, దానికే అధికారం ఉంటుంది. అది కానీ రెండు రాష్ట్రాలు ఒప్పుకొని ఓన్లీ ఛత్తీస్గఢ్ ఇచ్చారు. మన అరవింద్ కుమార్ గారు స్టేట్ ఈఆర్సీకి రాస్తే వాళ్ళు మీరు అక్కడనే చూసుకోండి, ఈయన లెటర్ మీద కాదు కానీ మొత్తం మీద అంతా మీరు ఏమైనా ఉన్నా కానీ అక్కడ ఒక అడ్వైజ్ లెక్క ఛత్తీస్గఢ్ స్టేట్ దానికి పోండి. నెట్ రిజల్ట్ ఏంటంటే మనకు ఫైనాన్షియల్ ఇంప్లికేషన్, ఇంకా మేము పూర్తి డీటెయిల్ వర్కౌట్ చేయలేదు కానీ వాళ్ళ ఇచ్చిన సమాచారం ప్రకారం కొన్ని చాలా హెవీ కాస్ట్ పే చేయాల్సి వచ్చింది దాని గురించి. ఇక విద్యుత్ కొనుగోలు అంశం విచారణలో కమిషన్ దూకుడు పెంచింది. ఇప్పటికే తెలంగాణ జెన్కో ట్రాన్స్కో మాజీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డి ప్రభాకర్ రావు, మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ చందాలను కమిషన్ విచారించింది. ఎస్కే జోషి, అరవింద్ కుమార్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది కమిషన్. ఈ అంశంలో కేసీఆర్తో పాటు మాజీ విద్యుత్ శాఖ కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలుగా పనిచేసిన అరవింద్ కుమార్, ఎస్కే జోషి, సురేష్ చందా, అజయ్ మిశ్రా సహా 25 మందికి కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఇందులో నిర్ణయాలు తీసుకున్న అధికారులు, అనాధికారులు అందరికీ నోటీసులు ఇచ్చిన కమిషన్ ఒక్కొక్కరిని పిలిచి విచారిస్తోంది. అయితే విద్యుత్ కొనుగోళ్ల అంశంలో మాకెలాంటి ప్రమేయం లేదని అధికారులు కమిషన్ ముందు వివరిస్తున్నట్లు సమాచారం. ఇక మాజీ సీఎం కేసీఆర్ కి ఇచ్చిన నోటీసులో జూన్ 15లోగా సమాధానం ఇవ్వాలని డెడ్లైన్ విధించింది కమిషన్. అయితే సమాధానం ఇచ్చేందుకు జులై 30 వరకు సమయం కావాలని కేసీఆర్ కోరినట్లుగా సమాచారం. దానికి కమిషన్ సంబంధించలేదు. దీంతో కమిషన్ ఇచ్చిన గడువు రేపటితో ముగియనుంది. ఒకవేళ కమిషన్ ఇచ్చిన గడువులోగా కేసీఆర్ నుంచి వివరణ రాకపోతే కమిషన్ ఎలాంటి చర్యలు చేపడుతుంది అనే అంశంపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. కమిషన్ మరోసారి నోటీసులు ఇచ్చి మరో కొత్త గడువు ఇస్తుందా, సమన్లు జారీ చేస్తారా, చర్యలకు ఉపక్రమిస్తారా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇక విచారణపై విద్యుత్ కమిషన్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 3 అంశాలపై విచారణ కొనసాగుతోందన్నారు. ఛత్తీస్గఢ్ భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్స్పై విచారణ కొనసాగుతుందని తెలిపారు. టెండర్ల ప్రక్రియ లేకుండా ఒప్పందాలు జరిగాయన్నారు. 25 మందికి నోటీసులు ఇచ్చామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ మాత్రం ఇంకా సమాధానం ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. మాజీ సీఎండి, ఇప్పుడున్న సీఎండితో సమావేశం జరిపామన్నారు నరసింహారెడ్డి. ఎస్కే జోషి గారు, తర్వాత అరవింద్ కుమార్ వాళ్ళను కూడా ఇంటరాక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పడం కూడా ఎస్కే జోషి గారు ముందు ఒక జియో ఇచ్చినారు. అది ఆ జియో ఏంటంటే పవర్ షార్టేజ్ ఉంది అప్పుడు తెలంగాణలో 2014లో, అందుకని ఈ
ఒక 2000 మెగావాట్ల పవర్ సప్లై కొనుగోలు కోసం దక్షిణాది రాష్ట్రాల ఏజెన్సీలతో నెగోషియేట్ చేయొచ్చని, ఆ 2 నెలల తర్వాత అది మార్చి దేశం ఎవరి దగ్గర నుంచి అయినా కానీ కొనుగోలు చేయొచ్చని కొంచెం మార్చడం జరిగింది. ఇవన్నిట్లో ఉండగానే ఛత్తీస్గఢ్తో ఎంఓయూ జరిగింది. ఆ ఎంఓయూ తర్వాత పవర్ పర్చేజ్ అగ్రిమెంట్, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో ఈ గవర్నమెంట్ అధికారులు కాకుండా ఈ సిపిడిసిఎల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళతో. ఇప్పటికే కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్నారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ విచారణ కొనసాగుతోంది. మరోపక్క కాళేశ్వరంపై విచారణ దూకుడుగా కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్ అవకతవకలపై కూడా కేసీఆర్కు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు రెడీ అవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా పవర్ కమిషన్ కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంతో బీఆర్ఎస్ అష్టదిగ్బంధనమైనట్టే కనిపిస్తోంది. ఆ పార్టీ కష్టాలు ఇప్పటిదంతలో తీరేలా లేవనే చెప్పొచ్చు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ లైవ్తో అందిస్తారు. వెంకట్ చెప్పండి, విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కమిషన్ అయితే విచారణను వేగవంతం చేస్తుందనే చెప్పుకోవాలి. కేసీఆర్కి ఇచ్చిన నోటీసులో గడువు తేదీ రేపటితో ముగుస్తోంది. మరి దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే కేసీఆర్ స్పందించారా? మరి రేపటితో గడువు ముగుస్తుంది కదా, దానికి సంబంధించి ఏమైనా సమాధానం చెప్తారనుకోవచ్చా? ఇప్పటికే ఏదైతే విద్యుత్కు సంబంధించిన అంశంలో ఇటు కొనుగోలు అంశం, ఛత్తీస్గఢ్తో కొనుగోలు అంశం కావచ్చు, యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులలో జరిగినటువంటి అవకతవకల్లో ఇప్పటికే కమిషన్ దాదాపు 40 రోజుల పాటు పైగానే విచారణ కొనసాగిస్తుంది. అందులో భాగంగానే అందులో ఇన్వాల్వ్ అయినట్టు ఉన్నటువంటి దాదాపు 25 మందికి పైగా అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఒక్కొక్కరిని పిలిచి ఇండివిజువల్గా విచారణ కొనసాగిస్తుంది. ఇటు విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులతో పాటు యాదాద్రి ఇటు భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయినటువంటి ఏజెన్సీలు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, వారిని కూడా విచారిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇక ఈ అంశాలన్నీ తర్వాత పొలిటికల్గా కమిషన్ ఎంట్రీ అయిందని చెప్పుకోవచ్చు. గతంలో విద్యుత్ శాఖ మంత్రికి జగదీశ్వరరెడ్డికి సంబంధం లేకుండా కేసీఆరే ఇందులో కర్త కర్మ క్రియ మొత్తం కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో విద్యుత్ కొనుగోలు చేశారు. ప్రధానంగా 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఒక కంపెనీతో అంటే అందులో ఇంకా నిర్మాణంలోకి రానటువంటి కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. అప్పుడు ఎస్కే జోషి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, ఆయన దాని మీద సంతకాలు పెట్టారు. ఆ తర్వాత 2014 తర్వాత నిర్మాణంలో లేని సంస్థతోటి విద్యుత్ కొనుగోలు అంశంలో ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత 2016 వచ్చేసరికి ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషికి సంబంధించిన సంతకం లేకుండానే ఎంఓయూ అంటే ఒప్పందం చేసుకున్నారు. మళ్ళీ ఆ తర్వాత ఇదంతా కూడా కమిషన్ దృష్టికి వచ్చింది. గతంలో నిర్మాణం లేని సంస్థతో ఎట్లా ఒప్పందం చేసుకున్నారు, ఆ తర్వాత 2016 మీరు మళ్ళీ ఒప్పందం చేసుకున్నప్పుడు ముఖ్య కార్యదర్శి సంతకం లేకుండా ఎందుకు ముందుకు వెళ్ళారనేది కూడా స్పష్టంగా కమిషన్ అడుగుతూ ఉంది. దాంతోపాటు ప్రధానంగా 4 అంశాలు కమిషన్ అడుగుతుంది. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఎందుకు వాడట్లేదు అనేది. ఎందుకంటే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఉన్నప్పటికీ సబ్ క్రిటికల్ టెక్నాలజీని అక్కడ వాడుతున్నటువంటి నేపథ్యం ఉంది. కేవలం యాదాద్రిలో మాత్రమే సూపర్ క్రిటికల్ క్రిటికల్ సంబంధించిన టెక్నాలజీని మాత్రమే అక్కడ వాడుతున్నటువంటి నేపథ్యం ఉంది. తర్వాత 2 ఏళ్లలో పూర్తి కావాల్సిన ఈ థర్మల్ ప్రాజెక్టులు 7 ఏళ్ళు పట్టింది, ఎందుకు అంత ఆలస్యమైంది అనేది కూడా 2వ క్వశ్చన్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. 3వ క్వశ్చన్, డిస్కమ్లలో భారం పడేలా బొగ్గు గనులకు దూరంగా, అంటే ఇప్పటికే బొగ్గు గనులు చాలా దూరంగా ఉన్నాయి,
కానీ అక్కడి నుంచి ఇక్కడ యాదాద్రిలో ఏర్పాటు చేసినటువంటి థర్మల్ ప్రాజెక్టు ఎందుకు ఇంత దూరం కట్టారు? బొగ్గు గనులు చాలా దూరం, అక్కడ నుంచి ఇక్కడికి ఎట్లా చేస్తారు బొగ్గు? దానికి సంబంధించిన రైల్వే లైన్ ఎట్లా చేస్తారు? ఇదంతా కూడా కమిషన్ అడుగుతూ ఉంది. అంటే ఇవంతా ప్రణాళిక లేకుండానే థర్మల్ ప్రాజెక్టులు రెండు కూడా యాదాద్రి భద్రాద్రి రెండు కడుతున్నారా అనేది కమిషన్ క్వశ్చన్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇక బహిరంగ పోటీ అంటే బిడ్డింగ్ ప్రక్రియ కాకుండా నేరుగా నామినేషన్ ప్రక్రియతో ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే ముందే ఇంతకుముందే అధికారులు కూడా ఈఆర్సీ అంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి లేఖ రాసింది, ఇట్లా నామినేషన్ పద్ధతిలో పోతే బిడ్డింగ్ నష్టాలు వస్తాయి, ఇందులో బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా పోదాము అని చెప్పి అధికారులు లేఖ రాస్తే ఆ వెంటనే అధికారులను ఆ శాఖ నుంచి తప్పించినటువంటి నేపథ్యం కూడా విద్యుత్ శాఖలో స్పష్టంగా కనిపిస్తుంది. అరవింద్ కుమార్ అందుకు ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఆయన లేఖ రాశారు, లేఖ రాసిన వెంటనే ఆయనను ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆయన వెళ్ళిపోయినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇది కూడా కమిషన్ దృష్టిలో ఉంది. ఇట్లా ప్రతి అంశము రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఛత్తీస్గఢ్ తెలంగాణ ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందము, అధికారాలు మాత్రం ఛత్తీస్గఢ్ విద్యుత్ నియంత్రణ మండలికి అధికారాలు ఇచ్చింది. కానీ ఈ రెండు ప్రభుత్వాలు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నప్పుడు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలికి అధికారం ఇవ్వాలి. కానీ అట్లా కాకుండా ఈ రెండు ప్రభుత్వాలు ఒప్పందం చేసుకొని ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి మాత్రమే అధికారాలు ఇచ్చింది. సో అట్లా ఎట్లా ఇస్తారనేది కూడా కమిషన్ ఇప్పుడు అడుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు ఈ అధికారులు కావచ్చు, రేపు కేసీఆర్ కావచ్చు, ఎల్లుండి విద్యుత్ శాఖ మంత్రి కావచ్చు, గతంలో వీళ్ళందరూ కూడా వీటి మీద సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మూడు ప్రాజెక్టులు ఇటు యాదాద్రి భద్రాద్రితో పాటు ఛత్తీస్గఢ్తో చేసుకున్నటువంటి ఒప్పందం కూడా తక్కువ ధరకు వచ్చే విద్యుత్ను ఎక్కువ ధర పెట్టి ఈరోజు 2014లో కేవలం 12,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న తెలంగాణ ఇవాళ 2023 నాటికి మార్చి వరకు దాదాపు 82,000 కోట్ల అప్పుల్లో ఉంది విద్యుత్కు సంబంధించి. అట్లనే 62,000 కోట్ల రూపాయలు నష్టాల్లో ఉంది. అంటే ఇంత పెద్ద మొత్తంలో కేవలం 15 లోపలే ఇటు 82,000 కోట్ల అప్పుల్లో అటు 62,000 కోట్ల అప్పుల్లో డిస్కంలో ఉన్నాయి. దీనికి కారణం ఏంది అనేది కూడా కమిషన్ స్పష్టంగా అడుగుతూ ఉంది. ఇప్పటికే దీని మీద 25 మందితో పాటు మిగతా అధికారులను కూడా విచారించింది. ఇటు ఎస్కే జోష్ కావచ్చు, అరవింద్ కుమార్ కావచ్చు, ఇటు చాలామంది నేతల్ని అధికారులను విచారణ చేసినటువంటి నేపథ్యం ఉంది. వీళ్ళందరినీ కూడా అఫిడవిట్ రూపంలో కూడా తీసుకుంటూ ఉంది. ఇంతకంటే ముందు బహిరంగ ప్రకటన అంటే ప్రజల్లో కూడా ప్రజలకు బహిరంగ ప్రకటన కూడా చేసింది. మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ ఉన్నా కూడా కమిషన్కి వచ్చి అందించాలి. థర్మల్ ప్రాజెక్టులు రెండు యాదాద్రి భద్రాద్రికి సంబంధించిన ఏవైనా ఎవిడెన్స్ ఉన్నా కూడా కమిషన్కి వచ్చి అందించాలి. అట్లనే విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించిన ఎవిడెన్స్ ఏమైనా ఉన్నా మా దగ్గర తీసుకురావాలంటూ కూడా ఇప్పటికే కమిషన్ ప్రజల నుంచి ఫిర్యాదులు సేకరించి ఉంది, వాటి మీద కూడా దృష్టి పెట్టింది. ఇట్లా విద్యుత్కు సంబంధించిన అంశంలో ఎక్కడ చూసినా కూడా ఒక సరైన విధానంలో ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళలేదనేది కమిషన్ చెప్తుంది. అందులో భాగంగానే కేసీఆర్కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. రేపే చివరి రోజు 15 లోపలనే విచారణకు రమ్మని చెప్పింది. ఆయన ఈ నెల 30 తారీఖు వరకు గడువు అడిగారని తెలుస్తుంది. ఎందుకంటే 100 రోజుల్లోనే నివేదిక తయారు చేయాలి. కాబట్టి ఇప్పుడు రేపు కేసీఆర్ వస్తారా రారనేది అయితే సస్పెన్షన్గా ఉంది. ఏం చెప్తారు సమాధానం? ఎందుకు అప్పుల్లో ఉంది? ఎందుకు నష్టాల్లో పడ్డది? ఎందుకు యాదాద్రి బొగ్గు గనులకు దూరంగా కట్టాల్సి వచ్చింది? భద్రాద్రికి సంబంధించిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఎందుకు వాడాల్సి వచ్చింది అనేది ఇవన్నీ అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే అప్పుల్లో ఉంది, శ్వేతపత్రాలు విడుదల చేసింది ప్రభుత్వము, దీని మీద కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ వంతు వచ్చింది. ఆ కేసీఆర్ రేపు ఏం చెప్తారు, ఏమి ఇవ్వబోతున్నారు, ఎలాంటి వాంగ్మూలం ఇవ్వబోతున్నారు అనేది సస్పెన్స్గా ఉంది. ఒకవేళ వీళ్ళందరితో పాటు అంత విచారణ అయిన తర్వాత బహిరంగ చర్చ కూడా పెడతారు, ఇటు కేసీఆర్తో పాటు ఇటు ఎవరైతే విచారణ చేపట్టారో వీళ్ళందరూ కూడా జడ్జి ముందర బహిరంగ చర్చకు పెడతారు. అప్పుడు ఎవరేం సమాధానం చెప్తారనేది కూడా ఆసక్తిగా ఉందని చెప్పుకోవచ్చు ప్రసన్న. థ్యాంక్ యూ.